రెడ్ పేపర్ న్యూస్ టీవీకి స్వాగతం. అమెరికా నీదా నాదా, వైట్ హౌస్ పై ట్రంప్ బైడెన్ ఆశలు. ముగింపు దశకు పోలింగ్, ఓటు వినియోగించుకున్న ప్రముఖులు. ట్రంపే మళ్లీ అధ్యక్షుడు, జోసన్ చెప్పిన స్టాక్ మార్కెట్. ఈ నెల 10న దుబ్బాక కౌంటింగ్. గెలుపు ధీమాలో ప్రధాన పార్టీలు. లైఫ్ సైన్సెస్ లో అగ్రగామిగా హైదరాబాద్. 15లలో నెంబర్ 1గా తీర్చిదిద్దామన్న కేటీఆర్. వికేంద్రీకరణ జరగకపోతే ఉద్యమాలు వస్తాయి. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామన్న అవంతి. రాజ్ఘాట్ వద్ద అమరేందర్ ధర్నా, వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన. రాబోయే 3 నెలలు అత్యంత కీలకం. కరోనాపై జాగ్రత్త అన్న టీఎస్ హెల్త్ డైరెక్టర్. ఢిల్లీలో రికార్డ్ స్థాయి కరోనా. గడిచిన 24 గంటల్లో 6725 కేసులు నమోదు. నవంబర్ 10న విచారణకు రండి. కంగనాకు 2వ సారి నోటీసులు జారీ. సంజన రాగిణిలకు కర్ణాటక హైకోర్టు షాక్. బెయిల్ అభ్యర్థులను తిరస్కరణ. శంషాబాద్ ఓఆర్ఆర్పై కారు బోల్తా. 6గాయాలు, 2 సీరియస్. అహోబెలంలో అధికారి దోపిడీ. అన్నదానం పేరుతో భక్తులకు బురిడి. టీఎస్ ఇంటర్ స్టూడెంట్స్ గుడ్ న్యూస్. కోవిడ్ వల్ల హాజరు కాని వారందరూ పాస్. బెజవాడ రెస్టారెంట్లో కుల్లిన మాంసం. రెస్టారెంట్లో పోలీసుల దాడులు. గజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. ఫ్రాన్స్ నుంచి అంబాలా, నేడు భారత్కు మరో 3 రైఫల్స్. 90 గంటల మృత్యుతో పోరాటం. టర్కీ భూకంపంలో బయటపడ్డ 4 ఏళ్ల చిన్నారి. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా. ఈ ఏడాది ఎక్కువగా ఉంటుందని అంచనా. చిత్తుగా ఓడిన ముంబై. ప్లేఆఫ్కు హైదరాబాద్. 10 వికెట్ల తేడాతో ఘన విజయం. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజ. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఉత్కంఠత పెరుగుతుంది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య హోరాహోరు పోరు కొనసాగుతుంది. తొలి నుంచి ట్రంప్ పాపులర్ ఓట్లలో ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో మాత్రం బైడెన్ ముందంజలో ఉన్నారు. అయితే కీలక రాష్ట్రాలుగా భావిస్తున్న ఫ్లోరిడా, జార్జియాలో ట్రంప్ ఆధిపత్యంలో ఉన్నప్పటికీ ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా అతి స్వల్పంగా ఉండడం ఆసక్తి రేపుతుంది. సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికా నుండి మరో కొనుగోలు. భారత్ చైనా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే చలికాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుండటంతో భారత సైన్యం భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బలగాల కోసం అతిశీతల వాతావరణంలో ధరించే దుస్తులను అమెరికా నుంచి తెప్పించినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. మొదటగా కొద్ది మొత్తంలో అతిశీతల వాతావరణ పరిస్థితుల్లో వాడే దుస్తులు అమెరికా భద్రతా దళాల నుంచి భారత్కు చేరాయి. వాటిని మన సైన్యం ఇప్పటికే వినియోగిస్తుందని తెలిపాయి. ప్రచారంలో నితీష్ పై ఉల్లిదాడి. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రచార సభలో నితీష్ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనపై ఉల్లిగడ్డలు విసరడం కలకలం సృష్టించింది. 3వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నితీష్ మంగళవారం మధుబన్లోని హర్లాకీ ర్యాలీకి హాజరయ్యారు. నితీష్ ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఉల్లిగడ్డలు విసిరారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై చుట్టూ కవచంలా చేరడంతో నితీష్ ప్రసంగాన్ని కొనసాగించారు. మలబార్ విన్యాసాలపై ఉలిక్కిపడ్డ చైనా. విశాఖ తీరంలో ప్రారంభమైన మలబార్ నౌకాదళ విన్యాసాలపై చైనా ఉలిక్కిపడింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ విన్యాసాలపై చైనా విదేశాంగ స్పందించింది. ఇవి ప్రాంతీయ శాంతి స్థిరత్వానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఐనాక్స్ ఆఫర్, థియేటర్ మొత్తం బుక్ చేసుకోండి. కరోనా కారణంగా గత 7 నెలలుగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం థియేటర్లు తెచ్చుకునేందుకు అనుమతిచ్చిన ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. సినిమా చూసేందుకు అనేక మంది వస్తూ ఉంటారు. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే తమకు ఎక్కడ అంటుకుంటుందో అన్న భయమేందుకు కారణం. థియేటర్లను శానిటైజ్ చేసి కరోనా నిబంధనలు పాటిస్తున్న ప్రేక్షకుల రాకపై అనుమానంతో థియేటర్లు తెరిచేందుకు యాజమాన్యాలు వెనుకడుగేస్తున్నాయి. కానీ ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ల చైన్ సంస్థ ఐనాక్స్ సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం ఇటీవల బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే ప్రైవేట్ స్క్రీనింగ్ వేయనున్నట్టు తెలిపింది. బెంగళూరు టైటిల్ కొట్టేస్తుందా, అలా అనిపించడం లేదన్న మైఖేల్ వాన్. ఇండియన్ టీ20 లీగ్ టైటిల్ గెలవడం బెంగళూరు కష్టమేనని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అన్నారు. ఆ జట్టు సమిష్టిగా పోరాడగలదని అనిపించడం లేదని పేర్కొన్నారు. అయితే టీ20లో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని వెల్లడించారు. ఢిల్లీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో బెంగళూరు ఓటం పాలైన సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ సేనను ఎక్కువ ఓవర్లు ఆడించేలా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇప్పటి వరకు ట్రోఫీని గెలవని కోహ్లీ సేన ఈసారైనా తన కళను నిజం చేసుకుంటుందని పట్టుదలతో ఉంది. రెవెన్యూ ఉద్యోగిపై చెప్పులతో దాడి. భూమి తక్కువగా నమోదు చేశారని రైతుల ఆగ్రహం. భూమి రికార్డులో తక్కువగా చూపినా ఓ రెవెన్యూ ఉద్యోగిపై బాధిత రైతులు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో జరిగింది. గ్లాండ్ ఫార్మాలో సత్యం రాజు వాటా ఈడీ చేతికి. షేర్లు బదిలీ చేయాలని సూచన. 60 లక్షల షేర్లు ఈడీ డిమాట్ ఖాతాకు వెళ్లే అవకాశం. తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతున్న హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మాలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల సంస్థలకు ఉన్న షేర్లు ఈడీ చేతికి వెళ్లనున్నాయి. ఇంతకాలం ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఈ షేర్లను తమ డిమాట్ ఖాతాలో బదిలీ చేయాల్సిందిగా గ్లాండ్ ఫార్మాకు ఈడీ సూచించింది. దీన్ని అనుసరించి షేర్ల బదిలీకి కంపెనీ సిద్ధమవుతుంది. ఓటమి భయంతోనే తెరాస భాజపా దుష్ప్రచారం అన్న ఉత్తమం.
దుబ్బాకలో ఓటమి భయంతోనే తెరాసా భాజపాలు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెరాసాలో చేరతారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మంత్రి హరీష్ రావు భాజపా అభ్యర్థి రఘునందన్ రావుల పనేనని ఆరోపించారు. దుబ్బాకలో పోలింగ్ మొదలైన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి తెరాసాలో చేరినట్టు ఓ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ నడిచినట్టుగా నకిలీ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని డీజీపీకి తెలిపారు. సాగర తీరం దుకాణాల హారం, హుసేన్ సాగర్ చుట్టూ నైట్ బజార్లు, ఇంటిల్లి పార్టీ సరదాగా గడిపే ప్రాంతం, బంధువులతో ఆనందాన్ని ఆస్వాదించే చల్లటి తీరం, నిలువెత్తు బుద్ధుడి విగ్రహంతో కనువిందు చేసే గొప్పతనం హుసేన్ సాగర్ సొంతం. లక్షలాది మంది పర్యాటకులతో కలకల్లాడే ఈ ప్రాంతం మరింత అందంగా మలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. హుసేన్ సాగర్ చుట్టూ నైట్ బజార్లను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించబోయే ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించినట్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. జగన్ డిశ్చార్జీ పిటిషన్పై కొనసాగిన వాదనలు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన కేసులపై సిబిఐ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. జగతి పెట్టుబడులకు సంబంధించిన కేసులో జగన్ దాఖలు చేసిన డిశ్చార్జీ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావు ఎదుట విచారణ జరిగింది. జగన్ తరపు న్యాయవాది తమ వాదనలు కొనసాగిస్తూ జగన్ నేరానికి పాల్పడినట్టు సిబిఐ రుజువు చేయలేకపోయింది అన్నారు. ఈ కేసులపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడింది అన్న జీవిత. కరోనా బారిన పడి ఐసీలో చికిత్స పొందుతున్న హీరో రాజశేఖర్ కోలుకున్నారని ఆయన భార్య జీవిత రాజశేఖర్ వెల్లడించారు. సిఎన్సీ ఆసుపత్రి వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారన్న వార్తలు కొట్టివేశారు జీవిత రాజశేఖర్. సర్కారు వారి పాట హక్కులకు డిమాండ్. అగ్ర కథానాయకుడు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఇప్పుడిప్పుడే షూటింగ్ పనులు జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ కు సంబంధించిన ఓ వార్త తెగ ప్రచారం అవుతుంది. సినిమా తమిళ శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ ఛానల్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. చిత్రానికి డిమాండ్ ఉండడంతో సదర్ ఛానల్ ముందుగానే హక్కుల్ని సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. బిజినెస్ పరంగా దాదాపు 150 కోట్లు రాబడుతుందని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలకు సన్నద్ధాలు చేస్తున్నారు. ఇంతటితో బులెటిన్ సమాప్తం. చూశారు కదా ఫ్రెండ్స్ మా రెడ్ పేపర్ న్యూస్ నుంచి వచ్చే తాజా అప్డేట్స్. మరిన్ని తాజా న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.